నా పేరు సుదర్శన్, నేను ఐసీసీ 11 సర్టిఫైడ్ క్రికెట్ కోచ్. నేను మీకు ఈరోజు నన్ను చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే క్రికెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానిపైన నేను ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా లెంతీగా ఉంది. సో మీకు కంప్లీట్గా ఒకటే వీడియోలో చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను దాన్ని షార్ట్ అండ్ స్వీట్ ఉండడానికి టూ పార్ట్స్గా డివైడ్ చేశా. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి క్రికెట్ని యాజ్ ఎ కెరియర్ ఇవ్వాలంటే భయపడుతుంటారు, ఎందుకంటే అందులో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో లేదో అని వాళ్ళకి అంత క్లియర్గా ఐడియా లేదు. సో అవన్నీ నేను నా పార్ట్ వన్ ఆర్ పార్ట్ టూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ క్రికెట్లో చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే మనకి క్రికెట్ ఆడితే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అండ్ క్రికెట్ ఏ లెవెల్ వరకు వెళ్తే మనకి ఆ జాబ్ వస్తుంది, అండ్ ఎన్ని యూనివర్సిటీస్ ఆడాలి. సో అవన్నీ నేను నా పార్ట్ వన్ ఆర్ పార్ట్ టూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ఆపర్చునిటీ ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మనకి స్కూల్లో పీటీ సార్ ఉంటారు, మీ అందరికీ తెలుసు కదా. సో పీటీ సార్ పని ఏంటి, ఎక్సర్సైజ్ చేయడం అండ్ గేమ్స్ ఆడిపించడం. సో మనము పీటీ సార్ కోర్స్ కనుక మనం చేస్తే మనకి 20 నుండి అండ్ అబోవ్ అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఎంతైనా అమౌంట్ అనేది రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఆ పీటీ చేయడానికి ఏ కోర్సులు ఉంటాయి అండ్ ఎన్ని ఇయర్స్ చేయాలి అండ్ శాలరీ ఎంత ఉంటుంది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇప్పుడు మనము ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి యూజీపీఈడీ ఉంటుంది అన్నమాట, సెకండ్ బీపెడ్ ఉంటుంది, అండ్ థర్డ్ ఎంపెడ్ ఉంటుంది, అండ్ ఫోర్త్ పిహెచ్డి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ కోర్స్ మనం యూజీపీడి గురించి తెలుసుకుందాం. యూజీపీడి అంటే ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది ఎవరు చేయొచ్చు అంటే ఇది ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో అంటే డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్ టైం పడుతుంది మనకి, అంటే 2 ఇయర్స్లో మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి మీరు రాయాలంటే డిఎస్సీ అని ఉంటుంది, డిఎస్సీలో పీటీ మీకు పోస్టులనే పడుతుంది, అప్పుడు మీరు అప్లై చేయొచ్చు. అండ్ మీకు ఈ యూజీపీడి చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్లో జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే యూజీపీడి చేస్తారో వాళ్ళు బీపెడ్ చేయలేరన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి బీపెడ్కి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ యూజీపీడి వాళ్ళు బీపెడ్ చేయాలంటే వాళ్ళు డిగ్రీ ఏదైతే ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేసిన తర్వాతనే వాళ్ళకి బీపెడ్ చేసే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మన సెకండ్ కోర్స్ చూద్దాం. సెకండ్ కోర్స్ వచ్చేసి బీపెడ్ అన్నమాట. బీపెడ్ అంటే ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. దీనికి మీకు కావాల్సింది క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ బీకామ్ ఇలా ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ దీని కోర్స్ టైం వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 2 ఇయర్స్లో మీకు బీపెడ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు దీనికి కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు, సేమ్ ఇది కూడా డిఎస్సీ పీటీ అని మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాస్తే మీకు గవర్నమెంట్ జాబ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీరు బీపెడ్ కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయొచ్చు అండ్ గవర్నమెంట్ స్కూల్లో కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన థర్డ్ కోర్స్ చూద్దాం. ఇప్పుడు మన థర్డ్ కోర్స్ వచ్చేసి ఎంపెడ్ అనమాట. ఎంపెడ్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఏదైనా కానీ ఓకే. దీని కోర్స్ టైమింగ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది అనమాట, 2 ఇయర్స్లో మీ ఎంపెడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎంపెడ్ చేయాలంటే బీపెడ్ కంపల్సరీ చేసిన తర్వాతే మీరు ఎంపెడ్ చేయగలుగుతారు. అండ్ ఎంపెడ్ చేస్తే మీకు కాలేజ్ ఏదైతే ఉంటుందో కాలేజ్, ఇంటర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు పీటీ జాబ్స్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. అదే మీరు బీపెడ్ పెడితే మీకు కాలేజెస్లో మీకు జాబ్ రాదు, ఓన్లీ స్కూల్ వరకే వస్తుంది. అండ్ దీనికి కూడా గవర్నమెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలంటే డిఎస్సి అండ్ పీటీ మీకు ఎగ్జామ్స్ పోస్ట్ పడుతుంది, అప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసి మీరు పాస్ అవ్వచ్చు. అండ్ ఇందులో కూడా శాలరీస్ వచ్చేసి వేరియేషన్ ఉంటుంటే 20 నుండి మీకు అబోవ్ ఎంత ఉంటుంది అంటే మీ కమ్యూనికేషన్ బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ స్కిల్ బట్టి మీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన లాస్ట్ కోర్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ కోర్స్ వచ్చేసి పిహెచ్డి అనమాట. పిహెచ్డి అంటే ఏంటంటే అందులో ఇంకా ప్రొఫెషనల్ అయిపోయింది, ఫుల్లీ నాలెడ్జ్ ఉన్నట్టు అనమాట, అంటే మీరు ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ పిహెచ్డి కోర్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇది చేయడానికి కూడా మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ మీరు బీపెడ్ అండ్ ఎంపెడ్ చేసిన తర్వాతనే మీరు పిహెచ్డి చేయగలరనమాట. మీరు డైరెక్ట్ పిహెచ్డి చేయలేరు, బీపెడ్ ఎంపెడ్ చేసిన తర్వాతే మీరు పిహెచ్డి చేయొచ్చు అనమాట. సో ఇది చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు యూనివర్సిటీలో మీరు లెక్చరర్గా మీకు జాబ్ వస్తుంది, అంటే అందులో మీరు ఇంకా ఆ యూనివర్సిటీలో మీరు ఒక పిహెచ్ మన పీటీ అంటే ఫిజికల్ డైరెక్టర్ హెడ్ లాగా మీరు ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను, ఏదైతే యూజీపీడి కోర్స్ ఉందో అది మీరు ఇంటర్మీడియట్ తర్వాతే మీరు
ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు బీపేడ్ ఎంపేడ్ పిహెచ్డి కూడా మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే మీరు చేయాలన్నమాట. అంటే మీది ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాతనే ఈ కోర్సెస్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు నేను ఏదైతే కోర్సెస్ చెప్పానో ఆ కోర్సెస్ సంబంధించిన కొన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ గురించి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కొన్ని కాలేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నా కొన్ని కాలేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. చాలా కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో. మీరు కావాలంటే గూగుల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ నియర్ బై అని కొడితే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అందులో నేను ఒక 2-3 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి తెలంగాణలో, నేను తెలంగాణలో ఉంటాను కాబట్టి తెలంగాణలో ఎక్కడ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ అని కొట్టండి. మీకు గూగుల్లో మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మీరు అక్కడ నంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, ఆర్ మీరు డైరెక్ట్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సెకండ్ వచ్చేసి ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటంటే లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి మనకి గోలివార్లో ఉంది, అంటే మధ్యప్రదేశ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. అండ్ దీని ఎలిజిబిలిటీ ఏంటంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వరు. మనకి ఏదైతే యూజీపీడి లేకపోతే బీపీడి ఇవి చేస్తామో ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే ఇంటర్ అండ్ డిగ్రీ పాస్ అయిన ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఇందులో మాత్రం ఓన్లీ వాళ్ళు ఒక రేంజ్లో గేమ్ ఉండాలి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి, స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అందులో ఏదైతే వాళ్ళు టాప్ ఇండియాలో టాప్ 4 టీమ్స్ వెళ్తాయో ఆ 4 టీమ్స్లో నుండి ఎవరైతే ఆ 4 టీమ్స్లో ఉంటారో వాళ్ళకే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. అది సీట్ కన్ఫర్మ్ అని కాదు, అప్లికేషన్ తీసుకొని తర్వాత మీ పర్ఫార్మెన్స్ అంటే రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ ఎగ్జామ్ పట్టి మీకు అందులో సీట్ వస్తుందన్నమాట. ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు ఫారెన్ నుండి స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ ఆర్ కాలేజెస్, అక్కడ నుండి వాళ్ళు ఫారినర్స్ వచ్చి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనల్ని డైరెక్ట్గా తీసుకుంటారు. అదే మీరు నార్మల్గా యూజీపీడి వేరే కాలేజ్ నుంచి చేస్తే డైరెక్ట్గా ఎవ్వరు మిమ్మల్ని ఫారెన్ కంట్రీస్కి జాబ్ తీసుకోరు. కానీ ఇందులో చేస్తే మాత్రం డైరెక్ట్గా మీరు ఫారెన్ కంట్రీస్లో జాబ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి, అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియటే. ఇది వచ్చేసి మీకు 4 ఇయర్స్ ఉంటుంది. ఇంతకుముందు మనం యూజీపీడి మాట్లాడడం 2 ఇయర్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మీకు 4 ఇయర్స్ ఉంటుంది అనమాట. అది కూడా ఏంటి, యూజీపీడి అనమాట, బీపెడ్ కాదు, యూజీపీడి 4 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ వచ్చేసి ధనలక్ష్మి కాలేజ్ ముప్పాల గుంటూరు అనమాట. ఇదే కాలేజ్ నుంచి నేను నా కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నాకు తెలిసి ఇంకో 2-3 మంత్స్ అయితే నా కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీని డీటెయిల్స్ కూడా మీరు గూగుల్లో ఒకసారి టైప్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. నేను ఏదైతే కోర్సెస్ చెప్పానో యూజీపీడి బీపీడ్ ఎంపీడ్ పిహెచ్డి ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే ఓన్లీ క్రికెట్ రెగ్యులర్ ప్రాక్టీస్ వెళ్తున్న వాళ్ళు లేకపోతే కోచింగ్ వెళ్తున్న వాళ్ళు చేయాలని ఏం లేదు. వాళ్ళు ఎవరైతే ఆ స్పోర్ట్ ఆడని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే స్పోర్ట్ ఆడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ ఏదైతే స్కూల్లో వాళ్ళు వెళ్తారో లేకపోతే కాలేజ్లో వెళ్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఒకవేళ మీకు రాకపోయినా పర్లేదు, మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతారో వాళ్ళు అక్కడ కోర్సెస్ అన్నీ నేర్పిస్తారనమాట. అంతేగాని ఓన్లీ కోచింగ్ వెళ్ళిన వాళ్ళే ఇది చేయాలని ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఇప్పటివరకు నేను ఏదైతే కోర్సెస్ చెప్పానో ఆ కోర్సెస్ కనుక మీరు చేస్తే మీరు మినిమం శాలరీస్ వచ్చేసి మీకు అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మినిమం 20,000 నుండి అండ్ అబవే ఉంటుంది. అండ్ మీ శాలరీ ఎప్పుడైనా ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే మీకున్న స్కిల్, ఎక్స్పీరియన్స్, టాలెంట్ బట్టి మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడము జరుగుతుంది. అండ్ మీరు స్కూల్లో జాబ్ చేసుకుంటూ ఆర్ కాలేజ్లో జాబ్ చేసుకుంటూ మీరు మార్నింగ్ టైమ్స్లో అంటే మీరు 5:30 ఆర్ 5 ఆ టైంలో మీరు ఎక్కడైనా అకాడమీలో జాబ్ చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ తర్వాత స్కూల్ ఆర్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇలాగో స్కూల్ ఆర్ కాలేజ్ 3-4 అలా అయిపోతుంది. సో దాని తర్వాత కూడా మీరు ఈవినింగ్ కూడా క్లాసెస్ తీసుకోవచ్చు. అలా చేస్తే మినిమం టు మినిమం 10,000 వేసుకోండి వన్ టైంలో, ఆర్ ఈవినింగ్ టైంలో 10,000 వేసుకోండి. సో ఇక్కడ ఒక 20, అక్కడ ఒక 10, అక్కడ ఒక 10, సో 40,000 ఈజీగా వస్తుంది. నేను ఓన్లీ ఎస్టిమేషన్ వేస్తాను అంతే. మనకి కోచింగ్ ఎక్కడ పెద్ద ఉందనుకోండి ఇంకెక్కువ కూడా రావచ్చు, ఒక సెషన్కి 20,000 కూడా రావచ్చు. సో పొద్దున సెషన్ సాయంత్రం వచ్చే 20, 40, ఇక్కడ 20, 60,000. సో ఎట్లా చేసుకున్నా మీరు మినిమం నాకు తెలిసి ఒక 50,000 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్రికెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ డబ్బులు మనం ఎలా సంపాదించాలనే దానిపైన పార్ట్1 వీడియో. నా పార్ట్2 వీడియోలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ ఎన్ని ఇయర్స్ మనం రంజీ ట్రోఫీ ఆర్ స్టేట్ ఆడాలి, ఏం చేస్తే మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వస్తుంది అనే దానిపైన నా పార్ట్2 వీడియో ఉంటుంది. సో ఇది నా వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ముందు ముందు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై.